నాపైన నా కుటుంబ సభ్యులపైన పోస్టింగులు వీడియోలు మెసేజ్లు పెట్టిన వాళ్లంతా రాజకీయ పిపీలకలని బాతుబచ్చే బకరగాళ్లు అని వాళ్ళని ఆ దేవుడే చూసుకుంటాడని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నా వ్యక్తిగతంగా హననం చేశారని, ఇందులో నా భార్య నా పిల్లలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. శక్తివంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే వదులుకొని 16 నెలల అధికారాన్ని కూడా వదులుకొని వీధి పోరాటానికి దిగిన ఓ రాజకీయ సైనికుడన్నారు. మీడియా ముందు భావోద్వేగానికి గురై రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. సోషల్ మీడియా పోస్టింగ్లు వీడియోలు పెట్టిన వ్యక్తుల్ని ఏం చేయాల? నా దృష్టిలో ఆ పెట్టిన వాళ్ళంతా కూడా రాజకీయ పిపీలకలు, రాజకీయ పిపీలకలు, బాల్ బచ్చే బకరగాళ్ళు, బాల్ బచ్చే బకరగాళ్ళు, బాల్ బచ్చే బకరగాళ్ళు, రాజకీయ పిపీలకులు. వారి చేత ఆదాల ప్రభాకర్ రెడ్డి నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో పచ్చి అబద్ధాలతో కూడుకున్న పోస్టింగులు సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా వారి చేత నా భార్య నా ఇద్దరు కుమార్తెల ఇద్దరు ముగ్గురు ఫోన్ నెంబర్లకి నేరుగా పంపించారు. నా భార్య నా కుమార్తెలు ఏం పాపం చేశారండి? చెప్పండి, మీరే చెప్పండి ఏం చేయాలి వాళ్ళని. రాజేష్ గారు, నేను ఎవరికే భయపడను, జనంకి భయపడతా. జగన్మోహన్ రెడ్డి గారు సర్వశక్తివంత ముఖ్యమంత్రి అందరూ భావించారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితో కుదరలో నాకు, మా మనసులు విరిగాయి, మా మనసులు కలవాల. 16 నెలల అధికారం ఉంది, ఎన్నికల్లో ఏమవుతుందో తెలియదు, కానీ అధికారాన్ని వదులుకుని శక్తివంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో వీధి పోరాటానికి సిద్ధమైనటువంటి ఓ రాజకీయ సైనికుడిని, సాక్షాత్తు సర్వశక్తివంతమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనసులు కలవలా. నేను ఆఖరి దాకా జగన్ గారితో ఉండి ఆఖరిలో మోసం చేయొచ్చు, అలా నాకు ఇష్టం లేదు. నేను ఎందుకు జగన్ గారిని మోసం చేయాలా? 16 నెలల అధికారాన్ని వదులుకుని ఎన్ని ఇబ్బందులు పడ్డానో, ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని నష్టాలు పడ్డానో, ఎన్ని కేసులు పెట్టించుకున్నానో ఈ జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకు మొత్తం కూడా తెలుసు. మరి అంత జగన్మోహన్ రెడ్డి గారినే ఒక రాజకీయ సైనికుడిగా వీధి పోరాటానికి సిద్ధమైన నేను, విజయమో వేర స్వర్గమో, గెలిస్తే విజయలక్ష్మి, ఓడితే స్వర్గం వేర స్వర్గం మన కోసం ఎదురు చూస్తుందని ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వ్యక్తిని ఇలాంటి రాజకీయ పిపీలకాలు, బాల్ బచ్చే బకరగాళ్ళు, బాల్ బచ్చే బకరగాళ్ళు, రాజకీయ పిపీలకాలు. ఈరోజు కాదు, నేను నా ఇంటికి నా భార్య నా కుమార్తెలు పోస్టింగ్ పెట్టిన రోజే వాళ్ళని అన్ని రకాల శిక్షించగలత ఆ శక్తి నాకుంది. అధికారం లేకుంటే ఇళ్ల ఉన్న మనుషులు కనపడవచ్చు చాలా మంది నాయకులకి. అధికారం ఉన్నా లేకున్నా నా కోసం రక్తం ధర పోసే, నా కోసం ప్రాణం ఇచ్చే నా కార్యకర్తలు నాకున్నారు. ఇది నాకు ఆ దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన వరం. నా కోసం కష్టం చేసే కార్యకర్తలు ఉన్నారు, నా కోసం తెగించి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, నా కళ్ళల్లో సంతోషం కోసం ఏమైనా చేసే కార్యకర్తలు నాకున్నారు, నా కళ్ళల్లో కన్నీళ్లు వస్తే భరించలేని కార్యకర్తలు ఉన్నారు. ఆ నమ్మకంతోనే సాక్షాత్తు జయన్ గారితోనే వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. విజయం వరించింది, విజయలక్ష్మి వరించింది. మరి వీరిని ఆ రోజే నేను శిక్షించవచ్చు ప్రజాకోర్టుల్లో, కానీ దేన్ని శిక్షించలేదంటే ప్రజలకు భయపడి. నా దృష్టిలో నేను ఎవరికీ భయపడను, ప్రజలకు మాత్రం భయపడతా. ముఖ్యంగా మరీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడతా, ఎందుకంటే వాళ్ళు ఓటేసి గెలిపిస్తే 3 సార్లు నేను ఎమ్మెల్యేనయ్యా, వాళ్ళు ఓటేయకుంటే ఎమ్మెల్యే కాదు. ప్రజలకి భయపడి నేను ఏదైనా వీళ్ళ పట్ల కాస్త దుందుడుగ్గా వివరిస్తే జరిగిందేమిటో ప్రజలకు తెలియదు, ప్రజలకు తెలియదు జరిగిందేమిటో. వీరు నా భార్య నా కుమార్తెలకి పంపించిన దుర్మార్గమైనటువంటి ఆ మెసేజ్లు ప్రజలకు తెలియదు. నేను చేసిన చర్యే ప్రజలకి దుందుడుగా భావిస్తారని నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి ఈ రాజకీయ పిపీలకాలని, బాల్ బచ్చే బకరగాళ్ళని వదిలేను తప్ప ఆ రోజే అధికారం లేని వేళ ఆ రోజే వీళ్ళంతా చూడాలంటే నాకు పెద్ద సమస్య కాదు. రమేష్ గారు, దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు, ఆ ధైర్యం ఇచ్చాడు, కార్యకర్తల బలగాన్ని ఇచ్చాడు. కేవలం
నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి వారిని నేను వారి జోలికి కూడా వెళ్ళాను. కానీ ప్రజలు మాత్రం నా నమ్మకాన్ని నిజం చేశారు, స్పష్టంగా తీర్పునిచ్చారు. నేను అడుగుతున్నా రాజేష్ గారు, మిమ్మల్ని ఇప్పుడు చెప్పండి, నీకే ఈ సమస్య వచ్చి ఉంటుంది, మీ ఇంట్లో అమ్మ ఉంది, మీ ఇంట్లో భార్యలు ఉన్నారు, మీ ఇంట్లో చెల్లెళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో కూతుళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో అక్కలు ఉన్నారు, మీ ఇంట్లో పెద్దమ్మలు పిన్నమ్మలు ఉన్నారు, ఆఖరికి నా వియ్యంకుడికి నా వియ్యకురాలకి రెండో వియ్యంకుడు అయితే ఖమ్మంలో ఉంటాడండి, నెల్లూరు కాదు. ఈ నెంబర్లన్నీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎట్ట తెలిసేయండి? ఇక్కడ పనిచేసిపోయిన ఒకరిద్దరు పియ్యలే కదండి. నా దగ్గర జీతం తీసుకుని నేను బిడ్డలాగా పెంచితే అధికారాలు ఉన్నంతకాలం కోటమిరెడ్డి సుధారెడ్డి చాలా గొప్పోడు, అధికారం ఉన్నంతకాలం కోటమిరెడ్డి సుధారెడ్డి గొప్పోడు. అధికారం దూరం జరిగిన తర్వాత 24 గంటల్లో అక్కడ చేరి వాళ్ళు చేరారు. వాళ్ళంతా రాజకీయ పిపీలకాలు, రాజకీయ అల్పులు, బాల్ బచ్చే బకరగాళ్ళు. కనీసం ఆదాల ప్రభాకర్ రెడ్డి 78 సంవత్సరాల వయసు, అన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచాడు, ఎంపీగా గెలిచాడు, మంత్రిగా చేశాడు. మరే నా వయసు 78 సంవత్సరాలే, 78 సంవత్సరాల వయసులో ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే గెలిచా, ఎంపీగా గెలిచా, రాజకీయ పోరాటం చేద్దాం, రాజకీయ పోరాటం కాకుండా ఈ విధంగా వ్యక్తిగత పోరాటం కరెక్ట్ కాదు, వ్యక్తిగత కాదు, దాన్ని కూడా అంగీకరిస్తా. మీ ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు మేము చేస్తున్నారు, కానీ నా భార్య నా కుమార్తెలకి వారి సెల్ ఫోన్ నెంబర్లకి వీడియోలు పంపండి. రాజేష్ గారు, ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి నా భార్య నేను పట్టుకొని, నా కుమార్తెలు నేను పట్టుకొని ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంటకి అరగంటకి నా భార్య నా కుమార్తెలకి ఫోన్ నెంబర్లకి వీళ్ళు పెడతా ఉంటే రకరకాల వీడియోలు. నా భార్య నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు, మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఏమిటండి దుర్మార్గం? నీకా డబ్బులు ఉన్నాయని అధికారం మదం ఉందని నీకా డబ్బులు కావాలా? నీకు అధికారం మదం కావాలా? నాకు చేయాలంటే డబ్బులు పడలా, అధికారం మదం పడలా చేయగలుగుతా, కానీ చేస్తే నీకు నాకు తేడా లేకుండా పోద్ది, నీకు నాకు తేడా లేకుండా పోద్ది. నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు, నీ కొడుకు స్థానంలో నేనున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఏం నా భార్య నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు? అరగంటకి మరి పోలింగ్ రోజు అండి, పోలింగ్ రోజు 5 నిమిషాలకి 10 నిమిషాలకి కనీసం ప్రచారం అయిపోయింది కదా అని ముందు రోజు సాయంకాలం వాళ్ళు వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే ఫోన్, పోలింగ్ రోజు మార్నింగ్ ఫోన్ ఆపేసిన పరిస్థితి. నా బిడ్డలు నా భార్య మేము పట్టుకొని ఏడ్చుకున్నామండి రాత్రుల్లో, అంత మానసిక క్షోభ పెట్టింది ఎవరండి? ఆదాల ప్రభాకర్ రెడ్డి కదా, ఇది నేను చెప్పే మాట కాదండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి 2 కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల అంతరంగికుడు వైవి రామిరెడ్డి చెప్పే మాట. ఏ సమాధానం చెప్తారు ఆదాల ప్రభాకర్ రెడ్డి? ఏ సమాధానం చెప్తారు? సమాధానం చెప్పాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి, చెప్పి తీరాలా. వైవి రామిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్తేనో, మరొకరు పొరపాటు ఏంటంటేనో, ఇది కాదండి. దీని మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి వివరణ ఇవ్వాలి. ఆదాల వివరణ ఇస్తే అసెంబ్లీకి వెళ్తున్న సాయంకాలం వచ్చిన తర్వాత వారు వివరణ ఇస్తే అప్పుడు నేను వివరణ ఇస్తా ఏం చెప్పాల్సిందనేది. దయచేసి మీడియా మిత్రులను కోరుతూ ఉన్నా, మీడియా మిత్రులారా, గత 6-7 నిమిషాల నుంచి నేను మాట్లాడిన మాటలు ఓ ఎమ్మెల్యేగా మాట్లాడలా, మిమ్మల్ని విలేకరులుగా మాట్లాడుకోలే. నా స్థానంలో మీరుంటారు, మీ తల్లికో, మీ భార్యకో, మీ చెల్లెళ్ళకో, మీ అక్కలకో, మీ కుమార్తెలకో వాళ్ళ ఫోన్ నెంబర్లకి దుర్మార్గంగా వెంటాడుతూ అరగంట 10 నిమిషాలు గంటకి మెసేజ్ పెడుతూ ఉంటే జీవం నెత్తురండి. కానీ భరించానికి దేనికి భరించానంటే ప్రజలకు భయపడ్డా. నేను నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. నేను వీళ్ళ ఉచ్చులో పడి రెచ్చిపోతే నన్ను భయంకరంగా చిత్రించాలని చూస్తున్నారు. ఆఖరికి పోలింగ్ నాడు ఎన్నో కలర్ ప్యాడ్స్ ఎత్తుకోకపోతే చించేశారు.
అబ్జెక్షన్ చెప్పొచ్చు. ఆర్ఓకే చించా ఎవరికి ఇచ్చారండి? ఎల్లో ప్యాడ్లు తీసుకోకూడదు రూల్ ఎక్కడ ఉందండి? ఎల్లో ప్యాడ్ తీసుకోకుండా తీసుకోకూడదు అనుకుంటే పైన ఫ్యాన్ ఉండొచ్చా? పోలింగ్ బూత్లో పైన ఫ్యాన్ ఉండొచ్చా? రోడ్డు మీద సైకిల్ తిరగొచ్చా? టీ బొంకుల దగ్గర గాజు గ్లాసు ఉండొచ్చా? ఆ మాత్రం నియమాలు కూడా తెలియకుండా విజయసాయి రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా, విజయసాయి రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా, చెల్లర రౌడీల్లా ఆడికెళ్ళి ఆ ప్యాడ్లు చించేశారు. అది కూడా ఒక వ్యూహం వాళ్ళది. వాళ్ళు ఉదయం 7 గంటలకే స్టార్ట్ చేశారు. ఇది రెచ్చగొడితే నేను వచ్చి ఎదుర్కొంటా, వెంటనే 9 గంటకి రోడ్డు మీద కూర్చొని కోటమరెడ్డి సీతారెడ్డి రౌడీ, కోటమరెడ్డి సీతారెడ్డి గుండా, కోటమరెడ్డి సీతారెడ్డి దుర్మార్గుడు కూడా చెప్పేదానికి. అందుకే అందరికి ఫోన్ చేసి చెప్పి ఎక్కడ ఉచ్చులో పడద్దు, వాడు కొట్టే దెబ్బ తినండి, తినండి దెబ్బ తినండి, తీసుకుందాం. వాడు కొట్టే దెబ్బను తీసుకున్నాం, తిరిగి దానికి ఏ సమాధానం చెప్పాలనో నాకాడ ప్రణాళిక సిద్ధంగా ఉంది, ఎక్కడ కూడా ఇచ్చిపోతుంది చెప్పి. కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ నయవంచకుడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగు వేసుకున్న దుర్మార్గుడు. ఈ మాటలు అన్నది నేను కాదు, ఆదాల కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామరెడ్డి. కోటమరెడ్డి సీతారెడ్డి మంచి నాయకుడు. కోటమరెడ్డి సీతారెడ్డి పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల సమస్యల్ని తీర్చేదంటూ ముందుంటాడు. ఈ మాట అన్నది నేను కాదు, వైవి రామరెడ్డి, ఆదాల కుడిభుజం. కోటమరెడ్డి సీతారెడ్డి మీద వ్యక్తిగతంగా దుర్మార్గంగా దుష్ప్రచారాలు చేయవద్దని ఆదాల ప్రభాకర్ రెడ్డికి అనేక సార్లు హితవు చెప్పా. ఈ మాటలు అన్నది నేను కాదు, వైవి రామరెడ్డి. కోటమరెడ్డి సీతారెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో కోటమరెడ్డి సీతారెడ్డిని మానసికంగా క్షోభ పెట్టాలని, పక్కదారి పట్టించాలని, రెచ్చగొట్టాలని సోషల్ మీడియా ద్వారా 2 కోట్లు ఖర్చు పెట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ పని చేశాడు అని చెప్పింది నేను కాదు, ఆదాల కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామరెడ్డి. ఆదాలని నట్టేట్లో కార్యకర్తలు ముంచేసి వెళ్ళిపోయాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి. నట్టేట్లో కార్యకర్తల్ని ముంచేసి వెళ్ళిపోయాడు, ఆ కార్యకర్తల ఉసురు ఆదాలకు తగులుతుంది అని చెప్పింది నేను కాదు, ఆదాల కుడిభుజం వైవి రామరెడ్డి. మరి కోటమరెడ్డి సీతారెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్తున్నా అని చెప్పింది, ఒక్కదానికి మాత్రం వైవి రామరెడ్డికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. ఈ విషయంలో కోటమరెడ్డి సీతారెడ్డి కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుందో నేను అర్థం చేసుకున్నా. నేను చేసిన తప్పుని సరిచేసుకుంటున్నా, ఇది నాకు ఆ దేవుడిచ్చిన ఆలోచనగా భావిస్తున్నా అని చెప్పారు. దానికి మాత్రం మరి ధన్యవాదాలు. ఎవరైనా తప్పని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాల్ ప్రభాకర్ రెడ్డి కోర్టులో ఉంది. ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్తే తిరిగి సమాధానం చెప్పేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం, దాంట్లో ఏం తేడా లేదు. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు.